హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా వెదర్ అంతా చాలా కూల్గా ఉందండి. వర్షం పడుతుందేమో అనిపిస్తూ ఉందన్నమాట. నిన్న కూడా ఇలాగే ఉన్నది, కానీ వర్షం అయితే రాలేదండి. ఇక ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచే వీడియో అనేది చూసేయచ్చండి. ఇక వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా ఈ వీడియోస్ చాలామందికి రికమెండేషన్ ద్వారా వెళ్తాయి కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా లేచి కిందికి వస్తూ ఉంటేనండి ఎదురుగ్గా దేవుడి రూమ్ అయితే కనిపిస్తుంది అనమాట. అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందండి. ఈ అఖండ దీపం ఒక్కోసారి కొండెక్కుతుంది, కానీ మళ్ళీ నేను పూజ చేసే టైంలో వెలిగిస్తూ ఉంటానండి. ఆల్రెడీ మా వారు అయితే లేసారనమాట. లేసేసి కింద గేటు కూడా తీసారనమాట. లైట్లు అయితే కొన్ని వేశారు. కిచెన్ అయితే నైట్ నీట్గా సర్ది పెట్టుకుంటాను కాబట్టి ఇంకా అయితే హర్షిణి ఒక్కటే కాలేజ్కి వెళ్తుందండి. హర్షిణికి బాక్స్ అనేది రెడీ చేయాలి. కిచెన్ ఎలాగో నీట్గానే ఉంది కదా, కొంచెం హడావుడు లేకుండా నీట్గా పని అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నానండి. అలాగే పాప కోసం అయితే రైస్ ఆలుగడ్డ అయితే చేసేసాను. ఈ దోశ నిన్నైతే వేసి పెట్టానండి గ్రైండర్లో. అదే కాకుండా ఇంకా దహి వడ కోసం కూడా నేను గ్రైండ్ చేసి పెట్టానన్నమాట పప్పు. అది కూడా వడ చేసేయాలండి ఈరోజే. హోలీ వచ్చిందంటే మా ఇంట్లో తప్పకుండా ఉండే రెసిపీ ఏది ఉంటుందంటే దహి వడ అండి. దహి వడ మేము నార్త్ ఇండియన్ స్టైల్లో చేసుకుంటామండి. చాలా ఇష్టం అనమాట మాకందరికీ. ఇంకా నేను కొన్ని కొన్ని రెసిపీస్ చూపిస్తూ ఉంటానండి. నిన్న మన సబ్స్క్రైబర్స్ అయితే నా వెల్విసర్సే అనుకోవచ్చు, ఆ ఐటెం తింటే థైరాయిడ్ పెరుగుతుందండి అని చెప్పేసి అన్నారండి. నేను చేసే మోస్ట్లీ రెసిపీస్ అన్నీ మా పిల్లల కోసమే చేస్తానండి. థైరాయిడ్లో నాకు ఏవేవైతే నేను తినకూడని ఐటమ్స్ ఉంటాయో అవైతే నేను ముట్టను కూడా ముట్టానండి. ఓన్లీ పిల్లలకి వరకు మాత్రం, మా హస్బెండ్కి వరకు మాత్రం పెట్టేసి నేనైతే వేరేదైతే చేసుకుంటానమాట. ఈరోజు అయితే మా పాపకి లంచ్ బాక్స్ అయితే ఆలూ ఫ్రై అలాగే రైస్ అండి. నిన్న నేను గుమ్మడికాయ జ్యూస్ చేశాను కదండి, అది హాఫ్ ఉన్నదన్నమాట. హాఫ్ నిన్న చేశాను, హాఫ్ ఈరోజు చేస్తున్నాను అనమాట. గుమ్మడికాయ జ్యూస్ అయితే నిజంగా చాలా బాగుందండి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఇందులో మనకు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ మొత్తం తీసేస్తుందండి. అంత బాడీ అంతా డిటాక్సింగ్ చేసేస్తుందంట. కొన్ని ఇందులో ఉన్న బెనిఫిట్స్ వింటుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నాకైతే నిజంగా ఎంత ఔషధ గుణాలు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటాం. ఇన్ని రోజులు మనం ఇంటి గుమ్మానికి కానీ గేటు ముందు కానీ కడుతూ ఉంటాము, లేకపోతే దిష్టి తీయడానికి తీసేస్తూ ఉంటాము, కానీ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలని తెలుసుకుంటే మాత్రం ఇప్పటి నుంచి దాన్ని ఉట్టిగానే తినేస్తామండి. అంత బాగుందన్నమాట. అంతేకాకుండా జ్యూస్ కూడా చేదనేది ఏం లేదండి. మన కీరా జ్యూస్ పట్టేసి మనం తాగేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉందన్నమాట, టేస్ట్లెస్ అనమాట. ఇదంతా బీపీని కంట్రోల్ చేస్తుందంట, షుగర్ని కంట్రోల్ చేస్తుందంట, థైరాయిడ్కి మంచిదంట. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడే వాళ్ళకు నిద్ర వస్తుందంట, ఇంకా ఒంటికి చలవ చేస్తుందంట. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ప్రతిరోజు తాగాలని అయితే డిసైడ్ చేశాను, ఈరోజు కూడా చేశానండి. ఇంకా జ్యూసు నాకు మా వారికి మా పిల్లల్ని తాగమంటే వద్దన్నారు. సర్లే కొన్ని రోజులు అయిన తర్వాత తెలుసుకున్న తర్వాత వాళ్ళే తాగుతారు కదా అని చెప్పేసి అయితే వదిలేశాను. ఇంకా మా వారు పూజ కూడా అయిపోయిందండి. ఇంకా టెర్రస్ పైకి అయితే వెళ్ళాలి. టెర్రస్ పైన నీళ్ళు పోసి కూడా వచ్చేసామండి. ఇక్కడ గుమ్మం ముందు కూడా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము. ఈ మనీ ప్లాంట్ అయితే వాళ్ళకి గ్రో అవుతుందండి. ఇంకొంచెం కాకపోతే డస్ట్ పేరుకుపోయిందండి. డస్ట్ పేరుకుపోయిన దానికి పైప్తో నీళ్లు కొట్టేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా మొక్కలకు ఫుల్ వాటరింగ్ చేసేసినప్పుడు ఆకులపైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ చేసామనుకోండి, దాని గ్రోత్ బాగుంటుందన్నమాట. ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ అయితే సొరకాయ కర్రీ అలాగే రోటీ చేసి పంపించానండి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఈ గ్రైండర్ నిన్న దోశపిండి వేశాను, అలాగే వడకు కూడా వేశాను కదండి. కొంచెం నైట్ క్లీన్ చేసుకుంటే ఓపిక లేదు కాబట్టి అలా వదిలేశానమాట. అదైతే ఇప్పుడు క్లీన్ చేసేస్తానండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి మిగతా కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం డస్ట్ అంతా పేరుకుపోయిందనమాట, దాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఉన్నాను. నాది వైట్ కౌంటర్ టాప్ కదండి, దీన్ని అయితే మెయింటైన్ చేయడం కొంచెం అంటే కొంచెం కష్టం. కాకపోతే వైట్ పెట్టుకున్నామంటేనండి చిన్న మరకలు ఉన్నా కూడా మనకు బాగా ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నానో వైట్ గ్రానైట్ అండి. ఇది నేను ఇండ్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మేము ప్లాన్ చేసుకుని ఇలా అయితే వేయించుకున్నాము. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. రోజుకు ఇంచుమించు నేను 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి, వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత ఇలాగా. ఇంకా మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి తోటకూర పులుసు పెడుతున్నానండి ఈరోజు. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానమాట. వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను, బాగుంటుంది ఒకసారి ట్రై చేయంటే మాత్రం ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఈ తోటకూర మన గార్డెన్లోదేనండి. నిన్న హార్వెస్ట్ చేసినప్పుడు ఆకుకూర కూడా తెంపానని చెప్పాను కదా, అదేనండి ఇది.
ఇవి దీన్ని బాగా వాష్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకున్నానండి. దీంతోపాటు ఒక ఆనియన్ కూడా వేసానన్నమాట. వేసేసి కుక్కర్ కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతానండి. అది బాగా మెత్తగా మగ్గిపోతుందన్నమాట. ఈలోపు మా బ్రేక్ఫాస్ట్ కోసం, నాకు కన్నమ్మకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను క్యారెట్ అలాగే బీట్రూట్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకుంటున్నానండి. ఇలా మనం బ్రేక్ఫాస్ట్ తిన్నామంటేనండి ఎంతసేపు ఉన్నా కూడా ఆకలి అనేది వేయదు, పొట్ట ఫుల్గా ఉంటుందన్నమాట. అది కాక హెల్త్ కూడా, మనం ఇలాగ మనం రా వెజిటబుల్స్ ఇచ్చామనుకోండి పిల్లలకి, దాన్ని తీసి పక్కన పడేస్తారు. అలా కాకుండా దోశలో కానీ, ఊతపంలో కానీ, లేకపోతే పొంగనాల్లో కానీ ఇట్లా స్టఫ్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు బాగా తింటారండి. కన్నమ్మకు స్కూల్ లేదండి, కన్నమ్మకు హాలిడేస్ అనమాట, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. తనకు 21st నుంచి మళ్ళీ స్కూల్ అయితే రీఓపెన్ అవుతుంది, తను 9th క్లాస్కి వెళ్ళిపోతుందండి. అందుకోసమే ఈ ఉన్న రోజులో ఇంకా తనైతే కొంచెం లేట్గా లేస్తుందనమాట, అందుకోసమే లేట్గా బ్రేక్ఫాస్ట్. కన్నమ్మ లేసేంత వరకు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలాగే ఉన్నానండి ఈరోజు. అంటే నేను పొద్దునే నేను గుమ్మడికాయ జ్యూస్ తాగాను కదా, ఆకలి వెయ్యట్లేదండి, పొట్టు ఫుల్గా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావండి, హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి ఇలా దోశపైన ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఆ స్టీమ్కి అవి కొంచెం మెత్తబడతాయన్నమాట. కానీ మొత్తంగా మెత్తబడవు, కానీ క్రంచీగా ఉంటాయి, దోశ తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి. తనకైతే రెండు ఊతపం లాగా వేశానన్నమాట. నాకైతే నేను దోశలు వేసుకుంటానండి. కన్నమ్మ బీట్రూట్ తినదండి, కానీ ఈ విధంగా దోశలు వేసిస్తే కన్న చాలా బాగా ఇష్టంగా తిన్నదనమాట. నాకు అనిపించింది ఈ మెథడ్ బాగుంది కదా, ఇలాగే పెట్టేస్తున్నానంటే సరే మమ్మీ అందనమాట. ఇంకా ఒక పక్క అయితే ఇంకా కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఈలోపు మనం చేసే పనులు అయితే చాలా చాలా ఉంటాయండి. మనకి ఎక్కువ పని ఎక్కడ ఉంటుంది అంటే కిచెన్లోనే ఉంటుందండి. పొద్దుస్తమానం వండాలి, క్లీన్ చేసుకోవాలి, తుడవాలి, అన్నీ చేసుకోవాలన్నమాట. ఇల్లంతా ఒకసారి సర్దేశామనుకోండి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి సరిపోతుంది, కానీ కిచెన్లో మాత్రము పొద్దుస్తమానం చేసిన వస్తూనే ఉంటుందండి. దోశ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది రైస్తోనే దోశ అండి, ఇంకా మిల్లెట్ దోశ కానీ రాగి దోశ కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. నాకైతే బాగా ఇష్టం అన్నమాట. కానీ సజ్జలు అవి కూడా థైరాయిడ్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి. రాగులు కూడా కొంచెం ఇదేనమాట, జొన్నలు అవన్నీ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్గా ఉంటుంది. కానీ అవి మాత్రం లిమిటెడ్గానే తీసుకుంటానండి. ఇంకా ఇంట్లో బీట్రూట్ ఉంటే దాన్ని కట్ చేసేసి బీట్రూట్ పౌడర్ చేసుకుందామని చెప్పేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను, తొందరగా డ్రై అయిపోతాయి కదా అని చెప్పేసి దాంట్లో పెడుతున్నానమాట. దాన్ని పౌడర్ చేయాలి. మనం ఫుడ్లో ఏదైనా కలర్ఫుల్ ఫుడ్ చేయాలనుకోండి, బయట దొరికే ఫుడ్ కలర్స్ వాడకుండా ఈ విధంగా మనం ఆర్గానిక్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే గోబీ మంచూరియా అట్లాంటి వాటిలో కలర్ వేస్తాం కదా, అట్లాంటప్పుడు ఈ కలర్ యూస్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా హోలీ వస్తుంది కదండి, హోలీ వాటర్లో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఈ కలర్ మంచిదే కదండి, ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదన్నమాట ఒంటిపైన. కొన్నిసార్లు మనము బయట దొరికిన కలర్స్ వాడామంటే కనుక ఇచ్చింగ్ కానీ ఎలర్జీ కానీ వస్తుంది కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి యూస్ చేసుకోవచ్చు అనమాట బాగా. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారండి? తోటకూర అయితే బాగా మగ్గిపోయిందండి, ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు నేనేం చేస్తున్నానంటే పొద్దున గుమ్మడికాయ జ్యూస్ చేశాను కదండి, ఆ గుమ్మడికాయ జ్యూస్ చేసిన తర్వాత ఆ పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్తో నేనైతే హల్వా చేస్తున్నానండి. దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి హల్వా ఏ విధంగా ఉంటుందో చూద్దామని ఈరోజైతే హల్వా చేశానండి. నాకైతే బాగా నచ్చిందనమాట. పిల్లలైతే కొంచెం దూరం దూరంగా ఉంటారండి, కానీ వాళ్ళకి ఒక్కసారి మనం చెప్పామనుకోండి ఇందులో ఇలా ఉంటుందమ్మా ఇలా ఉంటుందని చెప్పేసి దగ్గర పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాకపోతే వాళ్ళు ఇష్టపడడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఈ హల్వా అయితే కొంచెం కడాయిలో కొంచెం నెయ్యి తీసుకున్నానండి, తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటాను, ఇంకా బాదం పప్పు, జీడిపప్పు అవి మా ఇష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు అయితే వేశానండి. దీన్ని దూరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి. హెల్త్కి మంచిదంటే ఏమైనా చేయాల్సిందేనండి, నేనైతే అంతే చేస్తూ ఉంటానన్నమాట. నేను థైరాయిడ్ వల్ల చాలా అంటే చాలా సఫర్ అయ్యానండి, దానివల్ల నేను చాలా నేర్చుకున్నానమాట. ఇప్పటికి కూడా థైరాయిడ్ అయితే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. కానీ థైరాయిడ్ అనేది నాకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి, మా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత నాకు థైరాయిడ్ అనేది వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను, కానీ కంట్రోల్లోనే ఉంది. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ని బట్టి నాకైతే అప్ అండ్ డౌన్ ఫ్లెక్సిబేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ జీడిపప్పు అంతా తీసేసిన తర్వాత ఆ ఉన్న నెయ్యిలోనే మనం ఈ పల్ప్ అంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చి వాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఒక పక్క ఫ్రై అవుతూ ఉంది. ఈలోపు ఇక్కడ చూడండి, ఇది తోటకూర అనమాట, మెత్తగా అయిపోయింది. దీన్ని ఒకసారి పప్పు గుత్తు అలా రుబ్బేసామంటే సరిపోతుంది అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్లో కూడా నేను బీట్రూట్ పెట్టాను కదండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అది ఎక్కువగా డ్రై కాకుండా చూసుకోవాలన్నమాట.
ఈ హల్వా చేసేటప్పుడు మాత్రము మంట మాత్రము లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనం ఏదైనా పని చేయడానికి అట్లా పక్కకి వెళ్ళినప్పుడు అది మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసం నేను సిమ్లో పెట్టేసుకొని ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మిగతా పనులు అనేది చూసుకుంటూ ఉన్నానన్నమాట. చూడండి, ఇదంతా పచ్చివాసన పోయిందనమాట. కలర్ అయితే మనకి ఎక్కువ డార్క్ కలర్ అయితే రాదండి, ఏ కలరే ఉంటుంది. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ అయితే ఇష్టం లేని వాళ్ళు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కన్నమ్మని అడిగితే బెల్లం అయితే వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది, అందుకోసం షుగర్ యాడ్ చేశానండి. కొంచెమే ఉంది కదా, క్వాంటిటీ ఎక్కువ కూడా లేదు కాబట్టి అయిపోతుంది రండి ఒక్కసారి పెట్టుకున్నామంటే. తర్వాత ఇందులో ఇంకొంచెము మనము నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. దీన్ని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే హల్వా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇంత చిక్కగా ఉంది. ఇంకొంచెం మనకు లిక్విడ్గా కావాలనుకుంటే పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే పాలు గట్రా ఏమీ యాడ్ చేయలేదు. చూడండి చాలా టేస్టీగా ఉందండి. మనం ఫ్లేవర్ కోసము ఒకటి రెండు ఇలాచీ కూడా మనము కచ్చపచ్చగా దంచేసుకుని యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేశానన్నమాట, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే చెప్తున్నాను. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అయితే చాలా బాగుంటుందండి. కొంచెమే ఉంది కదా, ఒకసారికి అయిపోతుందన్నమాట ఇంటిల్లి పాదికి. ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే మనకు బూడిద గుమ్మడికాయ మనం రాగా తింటే ఇంకా మంచిదండి, జ్యూస్ అట్లే కాకుండా రాగా తింటే బాగుంటుంది. మేమైతే డైరెక్ట్ అందులో ఏమే కానీ యాడ్ చేయకుండా జ్యూస్ అలాగే తాగేస్తున్నాము. అందులో కొంచెం అల్లం కానీ కొంచెం నిమ్మరసము కొంచెం తేనె కలుపుకొని కూడా తాగొచ్చండి, అది కూడా హెల్త్కి మంచిది అన్నమాట. ఇక్కడ చూడండి బీట్రూట్ అయితే ఈ విధంగా అయిపోయింది, డ్రై అవుతుందండి. ఇంకొంచెం పచ్చిగా అనిపించింది అనమాట, మళ్ళీ ఇంకోసారి పెట్టేస్తాను. ఇలా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ మాత్రమే డ్రై చేసుకోవాలండి, లేకపోతే అది మాడిపోతాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే లంచ్ కోసం అని చెప్పేసి తోటకూర పులుసుకు అయితే చేస్తున్నానండి. తోటకూర పులుసుకు నేను చింతపండు అయితే యాడ్ చేయట్లేదండి, టమాటోతోనే యాడ్ చేస్తున్నానమాట. ఇంక పులుసుకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడైతే కాస్టర్ అండ్ పెనంలో అయితే వాడుతున్నాను, నేను చేస్తున్నాను. ఈ కాస్టర్ అండ్ పెనం లోకల్ షాప్లోనే కొన్నానండి, వర్తమాన్ కిచెన్ వరల్డ్ అని చెప్పి చూపిస్తాను కదా ఆ దానిలో కొన్నానమాట. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ పోపు కోసం అని చెప్పేసి నేను ఆవాలు జీలకర్ర అయితే తీసానండి. పోపుల డబ్బా కొంచెం క్లీన్ చేయాలండి, అందుకోసమే ఆ పోపుల డబ్బాలు అయితే వేయలేదు పోపు సామాన్లు. నేను ఇవి ఎక్స్ట్రా తెచ్చుకొని అలా స్టోర్ చేసుకుంటానండి గాజు బాటిల్స్లో. ఇవైతే నేను డీమార్ట్లో కొన్నానమాట, భలే ఉన్నాయన్నమాట. వాటి స్టిక్కర్స్ కూడా ఇంకా తీయలేదు నేను, చాలా బుజ్జిగా భలే ముద్దుగా ఉన్నాయన్నమాట అవి. ఇంకా పోపు అంతా వేసిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసానులేండి, పచ్చనిపప్పు అవన్నీ ఏమి వేయలేదు. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను, కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేశానండి. అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కాస్టర్ ఆయిల్లో కుకింగ్ అనేది కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి. అల్యూమినియం వాటికన్నా కూడా మనకు కాస్టర్ ఆయిల్తో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. కానీ ఒకటే అనమాట, కాస్టర్ ఆయిల్ పెనంలో చేసిన వంట అనేది మనం ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, ఎందుకంటే టమాటో గట్రా వాడతాం కాబట్టి ఇది రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. పులుపు తగిలిందంటే ఈ కాస్టర్ ఆయిల్ పెనాలు నల్లగా అయిపోతుంది అనమాట, ఫుడ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనం వంట చేసిన వెంటనే మనం షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను తోటకూర బాయిల్ చేసేటప్పుడు కూడా నేను సాల్ట్ అనేది వేయలేదులేండి, అందుకోసం ఇప్పుడు కర్రీకి సరిపడా అయితే వేశాను. ఈరోజు అయితే మూడు వంటలు చేశానండి, మూడు కర్రీస్ చేశానన్నమాట. ఫస్ట్ ఆలు ఫ్రై చేశాను, మళ్ళీ సొరకాయ చేశాను, ఇప్పుడైతే తోటకూర చేస్తున్నానమాట. ఒక్కో రోజు అయితే చాలాసార్లు మనం వంట చేయాల్సింది వస్తుందండి. ఒక్కోసారి అయితే ఒక్కసారి చేస్తే ఒక కర్రీ చేస్తే అందరికి సరిపోతుందన్నమాట. అలా కాకుండా కొంచెం కొంచెంగా చేసామనుకోండి ఎన్నిసార్లు తప్పకుండా చేయాల్సింది వస్తుంది అనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటో అయితే యాడ్ చేసుకోవాలండి. టమాటోస్ నేను ఇక్కడ మూడు అయితే తీసుకున్నాను, వీటిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. ఆల్రెడీ నేను సాల్ట్ పసుపు అవన్నీ వేసాను కాబట్టి కలిపేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచామనుకోండి మెత్తగా మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదులేండి. ఇప్పుడైతే నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదండి, అందుకోసమే కారం అయితే యాడ్ చేశానన్నమాట. దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిస్తే మనకు మెత్తగా అయిపోతుందండి. మనం ఈ విధంగా స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసినట్టు చేసామనుకోండి గుజ్జులాగా తయారవుతుంది అనమాట. ఈ కర్రీ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొన్ని మనము ఇంతవరకు మనము ట్రై చేయలేదు, అది ఎలా టేస్ట్ ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం చేసి టేస్ట్ చూస్తే మనకు నచ్చింది అనుకోండి మనం కంటిన్యూగా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆకుకూర కదండి, హెల్త్కి చాలా మంచిది అనమాట, కంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్నానండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసుకునేసి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇది వంట అయిన తర్వాత వెంటనే మనము షిఫ్ట్ చేసుకోవాలండి, ఈ కర్రీ అనేది వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలన్నమాట.
చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక కర్రీ అయితే రెడీ అయిన తర్వాత నేనైతే షిఫ్ట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా కూడా వంట అయిపోయిన వెంటనే మనము ఈ విధంగా మనం షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ఏవైతే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయండి. లేదంటే కనుక కాస్ట్ ఐరన్ పెనం కదండి, అందులో మొత్తము కర్రీ అనేది బ్లాక్గా మారిపోతుంది అన్నమాట. తోటకూర పులుసు టేస్ట్ అయితే బాగుందండి. ఇది నేను ఒక వీడియోలో చూసి నేను చేశానన్నమాట. అంతే కదండి, మనకు తెలియని విషయాలు చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్తే వినాలండి. అందులో మాత్రం ఎటువంటి సంకోచం అయితే సంకోచపడాల్సిన అవసరం లేదండి, ఆ హ్యాబిట్ అయితే నాకు ఉందన్నమాట. ఇంకా ఇంకో పని ఏంటంటే ఈరోజు నేను వెన్న చేస్తున్నానండి, మీగడంతా ఉందన్నమాట. అంతేకాకుండా దహి వడ కూడా నేను ప్రిపేర్ చేసి పెడుతున్నానమాట. వడ నిన్న పిండి అయితే రుబ్బి పెట్టాను కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టున్నానమాట. ఇప్పుడైతే వడలు వేస్తున్నాను, పెరుగు కూడా రెడీగా ఉందండి. మనం దహి వడ ఎప్పుడు చేసినా కూడా పెరుగులో నానితే బాగుంటుందండి, అందుకోసం ఇప్పుడు చేసి పెట్టానమాట. ఇందుకోసం ఇంకా మనకు చట్నీస్ కూడా కావాలండి, గ్రీన్ చట్నీ కావాలి, కట్టమిటే చట్నీ కావాలన్నమాట. ఆ చట్నీస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను. మా ఇంట్లో అందరం ఇష్టపడే రెసిపీ అండి, ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట. హోలీ రోజు నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ఇంకా నెయ్యి కూడా కరగబెట్టేసుకుంటున్నానండి. ఇది మా ఇంట్లో పాలతోటి, అంటే నేను వాడే అమూల్ గోల్డ్ మిల్క్తో వచ్చిన మీగడతో చేసిన నెయ్యి అన్నమాట. ఫ్లేవర్ అయితే భలే ఉంటుందండి. నెయ్యి కాచిన ప్రతిసారి నాకైతే మా అమ్మమ్మ అయితే గుర్తుకొస్తుందండి. మా అమ్మమ్మ చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు నిప్పుల మీద ఒక చిన్న గిన్నె పెట్టి కాంచేదన్నమాట. ఇంకా వడలు కూడా రెడీ అయిపోయాయండి, పెరుగు కూడా రెడీగా ఉంది. ఈ పెరుగులో నేను సాల్ట్ గట్రా ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ ప్లెయిన్ పెరుగే అనమాట. చిక్కగా ఉంది చూడండి, ఇంత చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఈ వడలన్నీ ఇందులో వేసేయాలి. ఆవడ వేరు, దహి వడ వేరండి, పెరుగు వడ వేరన్నమాట. ఆవడలో మనము పోపు పెట్టేసి పోపులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదండి, ఇందులో అయితే అలా వేయమన్నమాట. పెరుగులో ఇవి నానిన తర్వాత గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర చట్నీ, కొత్తిమీర పుదీనాతో కలిపిన చట్నీ, అలాగే కట్టమీటా చట్నీ అని చింతపండుతో చేస్తారండి, చింతపండు బెల్లం వేసేసి ఆ చట్నీ వేసేసి తింటారనమాట. చాలా బాగుంటుందండి, మాకైతే భలే ఇష్టం అనమాట. నేను ఇది నార్త్ ఇండియాలో నేర్చుకున్న రెసిపీ అండి. ఇప్పుడు ఈ పెరుగులో మొత్తం ఈ వడలన్నీ వేసేస్తున్నానండి, బాగా నాన్తాయన్నమాట. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసానండి. ఒకవేళ పెరుగు మన దగ్గర తక్కువగా ఉండదనుకోండి, మనం కొంచెం హాట్ వాటర్ చేసేసి, హాట్ వాటర్లో మనం డైరెక్ట్గా వేయించిన వడలు అందులో వేసేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి తర్వాత పెరుగులో వేస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర సఫిషియంట్ పెరుగు ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా డైరెక్ట్గా పెరుగులోనే వేసేస్తానండి. ఏంటి విజయ ఎన్ని చేసావని చెప్పేసి అనుకుంటారేమో, దహి వడ అయితే మా ఇంట్లో వారం 10 రోజుల వరకు కూడా తింటారండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట, కావాల్సినంత వరకు బయట ఉంచేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఈవినింగ్ టైమ్స్లో కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ అలా తింటూ ఉంటామన్నమాట, మాకైతే భలే ఇష్టం. ఈ రెసిపీ మాత్రం ఓన్లీ హోలీ టైంలోనే చేస్తానండి. నేనైతే వడలన్నీ వేసేసిన తర్వాత లోపలికి కొంచెం తర్వాత చట్నీస్ ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేస్తానండి. బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే చూడండి, ఇంకా కూల్గానే ఉందన్నమాట. ఈరోజు ఎండ అనేది లేదండి. ఇదండి ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బై బై అండి.